తప్పుడు వ్యాఖ్యానాలు చేసే అనలిస్టులు దర్జాగా కూర్చుంటున్నారు కదా, అంటే నిజాయితీగా న్యూట్రల్ గా మాట్లాడే వాళ్ళు శాంత పక్కెళ్ళిపోయారు. అయితే తెగించి మళ్ళాగా మాట్లాడారు, లేదా భయంతో పక్కెళ్ళి కూర్చోవాలి. నాకు తెలిసిన కనీసం 8-10 మంది అట్లాగా ప్రారంభించి పక్కెళ్ళిపోయారు. ఎందుకు వచ్చిన గొడవ మనకనేసి కాబట్టి ఆ స్థాయిలో పై పెడుతున్నప్పుడు వ్యవస్థని నా చేతుల్లో ఉంచుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ తో చేశారు. అది విఫలమైంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక హెల్త్ కండిషన్ అన్న దాన్ని తీసుకుని వస్తున్నారు. హెల్త్ కండిషన్ లో ఒక కీలకమైన పాయింట్ ఉంది, జైలు మాన్యువల్ ప్రకారం మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ ఆ తరహా జడ్జీలు ఇస్తే తప్పించి జరగదు. అచ్చెన్నాయుడికి వాళ్ళు చేయమనండి అట్లాగా ప్రైవేట్ హాస్పిటల్లో. అసలు హాస్పిటల్ మీద ఎంక్వైరీకి ఆదేశిస్తుంది కోర్టు. ఒక్క పైల్స్కి 85 రోజులు పోనీ, అయిపోయాక ఏమన్నా 4 రోజులు ఇంట్లో ఉన్నాడా? అయిపోగానే మామూలుగా బండి వేసుకుని వెళ్ళిపోయాడు. అలాగే రఘురామకృష్ణ ఏంటది, అసలు నడవలేనని వీల్ చైర్ లో తిరిగినోడు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అధర్మమే కదా అది, హాస్పిటల్లో ఉండడం అనేది. నీకు డబ్బులు లేకనా, వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చి పడుకోవచ్చుగా ప్రశాంతంగా.